ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో ఉన్న పరిస్థితుల సందర్భంగా రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు పిఎం కిసాన్ రెట్టింపు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఇంకా వీడియోను లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ని తీసుకొచ్చారు. దీని కింద ఇప్పటిదాకా 10 ఇన్స్టాల్మెంట్స్ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి క్రియేట్ చేశారు. 2018లో స్టార్ట్ చేశారండి. సంవత్సరానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ చెప్పున, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయలు క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు మనకి 11 ఇన్స్టాల్మెంట్ కూడా అయితే రానుంది. అయితే ఈ 6,000 రూపాయల అమౌంట్ని రెట్టింపు చేస్తున్నారని చెప్పి మనకి ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి మంత్రులు కానీ చాలామంది ట్వీట్ అయితే చేస్తున్నారండి, ఇది రైతులకైతే సరిపోవట్లేదని చెప్పి. కనీసం మనకి రెట్టింపు చేయకపోయినా ఎంతో కొంత పెంచాలని చెప్పి అయితే కోరుతున్నారు. మనకి ఇప్పటికే గవర్నమెంట్ గోధుమలు, రైస్ కూడా మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అలాగే పిఎం కిసాన్ రెట్టింపు చేసి అవి 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తే రైతులకు హెల్ప్ అవుతుందని చెప్పి అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇక చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి. ఈ బడ్జెట్లో అయినా కానీ పెంచితే మార్చి నుండి అందరూ అయితే బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఇదండి ఇప్పుడే రైతులకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అమౌంట్ పెంచాలంటే కింద ఎస్ అని లేకపోతే నో అని చెప్పి ఖచ్చితంగా కమెంట్ చేయండి, అందరికి తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.